వెల్కమ్ టు గాయత్రి నందుస్ కిచెన్. ఇవాల్టి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అటుకుల లడ్లు అండి. ఈ అటుకుల లడ్లని బెల్లంతో చేయబోతున్నాం. ఇవాళ టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు, అంతే ఈజీగా ఉంటుంది. అదేవిధంగా 10 నిమిషాలు చేసేసుకోవచ్చండి. ఈ అటుకుల లడ్లని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి. ముందుగా వెడల్పుగా ఉండే ఒక బాండి పెట్టుకొని ఇందులో ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు, మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకోవచ్చండి. ఇక్కడ నేను మందంగా ఉండే అటుకులు 1 కప్పు తీసుకొని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు క్రిస్పీ అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకోండి. అదేవిధంగా ఎండు కొబ్బరి ముక్కలు సన్నగా తరిగి పెట్టుకుని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కన ఉంచేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఇలా నలిపితే క్రిస్పీగా పౌడర్ అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మనము మరీ నున్నగా కాకుండా మనము రవ్వకుంటుంది చూసారా, రవ్వలాగా మిక్సీ జార్ పట్టుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా రవ్వగా పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మరీ నున్నగా ఉండకూడదండి. నున్నగా ఉన్నట్లయితే అటుకులు లడ్లు గట్టిగా వచ్చేస్తాయి. ఇలా రవ్వగా ఉంటేనే టేస్ట్ చాలా సాఫ్ట్గా మెత్తగా బాగుంటుంది. ఇలా బౌల్లోకి మార్చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పొడి చేసేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా పొడి చేసుకోండి. ఇందులోనే మనము 1 కప్పు అటుకులకి బెల్లం పొడి అయితే 1/2 కప్పు పడుతుందండి. ఇలా బెల్లం పొడిని కూడా వేసేసుకొని కొబ్బరితో పాటు మరొకసారి బ్లెండ్ చేసుకోండి మెత్తగా. ఇలా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మనం ముందుగా రవ్వని అటుకులతో రవ్వ చేసుకున్నాం కదా, అందులో కొబ్బరి బెల్లం పొడి చేసుకుని వేసేసుకోండి. ఇలా వేసేసుకొని ఇందులోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకున్నానండి. వేసుకొని చూపిస్తున్న విధంగా గట్టిగా రబ్ చేసుకున్నట్లయితే మనకు రవ్వగా ఉండే సపరేట్గా లేకుండా ఈ బెల్లంతో పాటు బాగా మిక్స్ అవుతుంది. ఇలా చూపిస్తున్న విధంగా 1 లేదా 2-3 సార్లు బాగా మిక్స్ చేసేసుకోండి. అప్పుడు బెల్లం ఏదైనా ఉండలు ఉన్నట్లయితే కూడా బాగా మిక్స్ అయిపోతుందండి. మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉండే బాండీలో 1-2 టీ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి బాగా కరగాలి. ఇలా బాగా కరిగిన తర్వాత ఎండు ద్రాక్ష ఒక 10 తీసుకున్నానండి. ఇక్కడ నేను కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగుతుండగానే జీడిపప్పు అయితే ఒక 6-7 వేసేసుకోండి. వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ వేడిగా ఉంది కాబట్టి రంగు మారిపోతుంది. అందువల్ల చూపిస్తున్న విధంగా ఫ్రై చేసేసుకొని కొద్ది వేడిగా ఉండగానే మనం ముందుగా మిక్స్ చేసుకున్న అటుకుల మిశ్రమంలో వేసేసుకోండి. ఇలా వేడిగా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి స్పూన్ సాయంతో. ఇలా చేయడం వల్ల బెల్లం కొద్దిగా కరుగుతుంది. అప్పుడు లడ్లు అనేది ఈజీగా చుట్టేసుకోవచ్చు అంటే అటుకుల లడ్లని. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా నెయ్యి బాగా మిక్స్ అయిపోయేలాగా చూపిస్తున్న విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఈజీగా లడ్లు చుట్టేసుకోవచ్చండి. అంతేనండి. ఇలా ఎన్ని లడ్లు కావాలంటే అన్ని లడ్లు ఈజీగా చుట్టేసుకోవచ్చు. చూపిస్తున్న విధంగా 10 నిమిషాల్లో అటుకుల లడ్లు రెడీ అండి. ఇవి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కూడా కదా. చూసారా, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే ఇన్స్టెంట్గా రెడీ చేసుకొని తీసుకునిచ్చండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.